హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొప్పండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందుతారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ అయిన విఆర్ఓ జాబ్ల గురించి తెలుసుకుంటున్నాం. తెలంగాణలో విఆర్ఓ జాబ్లు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జాబ్లు అనేటి పడ్డాయి. సో ఆ జాబ్ల గురించిన డీటెయిల్ తెలుసుకుందాం. సో ఇక్కడ ఏమంటారంటే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ టీఎస్పీఎస్సీ gov.in అని చెప్పి అంటున్నారు. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ టీఎస్పీఎస్సీ gov.in ద్వారా అప్లై చేసుకోవడానికి ఉంది అని చెప్తున్నారు. లాస్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 8/6/2018 నుంచి 2/7/2018 వరకు ఉంది. సో ఈ డేట్ లోపల అప్లై చేసుకోండి. హాల్ టికెట్స్ అనేవి 7 రోజుల ముందు, ఎగ్జామినేషన్ డేట్కి 7 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకు 16/9/2018 రోజు ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఎగ్జామినేషన్ డేట్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు డిసైడ్ చేసి చెప్తారు ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది. సో దాన్ని బట్టి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇకపోతే మనం ఇంపార్టెంట్ నోట్ అని ఒకటి ఇచ్చారు ఇక్కడ. సో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా రెడీ ఉంచుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మెన్షన్ చేశారు. ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సీ ఇంటర్ ఏది ఉంటే అది. సో కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి జాగ్రత్త దగ్గర ఉంచుకోండి ముందు అప్లై చేసే కంటే ముందని చెప్తున్నారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చేసి 700 ఉన్నాయి. సో ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి 16,400 నుంచి 49,870 వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసి సాలరీ డీటెయిల్స్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ అని చెప్తున్నారు. సో ఇంటర్మీడియట్ ఉంటే ఉన్నవారు ఎవరైనా, ఇంటర్మీడియట్ అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాలు. సో మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44 సంవత్సరాలు. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్టయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఉంది. 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ దేర్ సర్వీసెస్ అంటున్నారు. సో ఆర్టీసీలో కానీ, టీఎస్ఆర్టీసీలో కానీ, కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీలో కానీ వర్క్ చేస్తున్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి లేదని చెప్తున్నారు. సో ఎన్సీసీ క్యాండిడేట్కి 3 సంవత్సరాలు ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ ఫీజు కనుక చూసినట్టయితే మనం 200 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు అనేది ఎలా పే చేయాలనే దానికి మనకి కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ అని చెప్పేసి ఈపే ద్వారా, ఎస్బీఐ ఈపే ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్ అని చెప్పడం జరిగింది. సో ఈ సెంటర్స్లో మనం ఎగ్జామ్ రాసేదానికి ఉంటుంది. సో ఇవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే వాళ్ళు సెంటర్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. సో హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్స్ అనేది, హౌ టు అప్లై అనేది కనుక చూసినట్టయితే tspsc.gov.in వెబ్సైట్ ద్వారా మీరు ఫస్ట్ ఒకసారి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అయితే డేట్ ఆఫ్ బర్త్, ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే సరిపోతుంది. లేదంటే ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీకు అన్నీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి అప్లై చేసే ముందు. సో మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్లకి కానీ ఫోన్ చేయండి. లేదంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, దానికి మీరు మెయిల్ చేసినా అని వాళ్ళు రిప్లై ఇస్తారు. సో ఇక్కడ కొన్ని జనరల్ ప్రొవిజన్స్ నోట్స్ ఇవన్నీ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. సో ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ సర్టిఫికేట్స్ అనేటివి మ్యాండేటరీ, దగ్గర పెట్టుకోండి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లీగల్ నోట్స్ అన్ని కొన్ని ఇచ్చారు. రిజర్వేషన్స్ లోకల్ క్యాండిడేట్స్ ఇచ్చారు. ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. సో ఇక్కడ వాళ్ళకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అయితే కనుక చూసుకోండి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్టయితే మనకి ఒకటి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ. ఆ రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి జాబ్ అనేది వచ్చేసినట్టే. సో దాని డీటెయిల్స్, సిలబస్ డీటెయిల్స్ అన్ని మీకు అన్నెక్సర్ 3లో ఇచ్చారు. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసినట్టయితే ఓన్లీ ఒకటి ఒక రిటర్న్ టెస్ట్, అది ఆన్లైన్ కానీ లేదంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ ఉంటుంది. మల్టిపుల్ ఛాయిసెస్ ఉంటాయి, ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ద పోస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఐదర్ ఆన్లైన్ ఆర్ ఓఎంఆర్ బేస్డ్ అని చెప్తున్నారు. సో క్వాలిఫికేషన్ డీటెయిల్, క్వాలిఫై డీటెయిల్స్ అయితే ఎగ్జామినేషన్ క్వాలిఫై డీటెయిల్స్, ఓసీలకు 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీలకి 30% వస్తే క్వాలిఫై అయినట్టు. సో కంప్లీట్గా మీకు మార్క్స్ బేస్డ్ మీదనే ఉంటుంది ఇది. ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బేస్డ్ మీదనే సెలెక్షన్ అనేది ఉంటుందని చెప్తున్నారు.
సో మీరు మెమొరాండం మార్క్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంది. సో వెబ్సైట్ నుంచి 200 రూపాయలు ఫీ పే చేసి అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇకపోతే మనం ఇంకేంటున్నాయి, సో అన్ఎక్సర్ 1 కనుక చూసినట్టయితే ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూసుకోండి, ఏ డిస్టిక్ ఎన్ని ఉన్నాయనేది. సో మీరు ఏ డిస్టిక్ చెందినవారు ఎన్ని జాబులు ఉన్నాయనేది చూసుకోండి. సో ఇక్కడ ఈపీకి ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో వాటి లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాంక్స్ లిస్ట్ ఒకసారి చూసుకోండి, ఇది పెద్ద అవసరం లేదనుకోండి. జస్ట్ మీరు మీకు అమౌంట్ అనేది ఎలా కట్ అవుతుంది అనేది, అప్లికేషన్ ఫీజ్ ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. సో అదేవిధంగా మీకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అన్ఎక్సర్ 3లో ఎగ్జామినేషన్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ సో సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. సో జనరల్ నాలెడ్జ్ 175 క్వశ్చన్స్, సెక్రటేరియల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. సో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీ లాంగ్వేజ్ ఎబిలిటీస్ అనేది కనుక చూసినట్టయితే బైలింగ్వల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందని చెప్తున్నారు. సో జనరల్ నాలెడ్జ్లో మీకు ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు, ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీలో కూడా టాపిక్స్ ఇచ్చారు, ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. సో అదేవిధంగా మీకు అన్ఎక్సర్ 4లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అని, ఇవి జాగ్రత్తగా చదవండి అప్లై చేసే ముందు. సో నేను మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ వీడియో లింక్ను మీకు నేను నోటిఫికేషన్ అండ్ హౌ టు అప్లై అనే లింక్ను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం. తెలంగాణ వాళ్ళు అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి కొన్ని స్పెషల్ అవి ఇచ్చారు, ఫీజు అవి ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. అదర్ స్టేట్ వాళ్ళు ఫీజు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఏ క్యాస్ట్ చెందిన వాళ్ళైనా. తెలంగాణ వాళ్ళు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫీజు అనేది ఎలాంటిది లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎవరికో ఒకరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ నైస్ డే.